ఆఫ్ ఆల్ చెప్పాలంటే జాన్ 23rd బేసిక్గా నా ఫ్యూజల్ అవుట్ అయిపోయిన రోజు. ఇంకా నాకు అర్థమైంది ఆ సెకండ్లో నా అకౌంట్ హ్యాక్ అయింది అని. ఒక ఫ్యామిలీని నేను లూజ్ అయిపోయిన లాగా అయిపోయింది. బట్ నాకు ఆ సిచ్యువేషన్లో ఇంకేమీ తోచలేదు. అండ్ మీ అందరి కోసం ఇలాగా చాలా హ్యాపీగా ఉంది. వెళ్లే ముందు ఒక ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ గురించి చెప్పాలి, అదే లోటస్ 365. ఈ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? మన కాజల్ అగర్వాల్, నవాజుద్దీన్ సిద్దిక్, ఇంకా ఊర్వశి రిటాలా. లోటస్ 365 ఒక ఓల్డెస్ట్ గేమింగ్ కంపెనీ. ఇండియాలో 2015 నుంచి యాక్టివ్ గా ఉంది. ఇందులో క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ లాంటి ఎన్నో గేమ్స్ పైన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇందులో మీరు 1000+ లైవ్ గేమ్స్ ని ఆడి అమేజింగ్ రివార్డ్స్ ని గెలుచుకోవచ్చు. క్రికెట్ అండ్ ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు విన్నింగ్ టీమ్ ని ప్రెడిక్ట్ చేసి డైలీ మీరు విన్ అవ్వచ్చు. లోటస్ 365 వాళ్ళది ఫాస్టెస్ట్ విత్డ్రాయల్ ప్రాసెస్. మీ విన్నింగ్స్ ఇన్స్టెంట్ గా మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. లోటస్ 365 లో లైవ్ మ్యాచెస్ చూడొచ్చు. ఇందులో బెస్ట్ ఆఫర్స్, ఇంకా ప్రమోషన్స్ ఉంటాయి. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే కస్టమర్ కేర్ సపోర్ట్ 24/7 ఉంటుంది. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? గేమ్స్ ఆడి మల్టిపుల్ బోనసెస్, ఆఫర్స్, ఇంకా ఎక్సైటింగ్ గివ్ అవేస్ గెలుచుకోండి. లైక్ iPhone 13, రాయల్ ఎన్ఫీల్డ్, సామ్సంగ్ గెలాక్సీ S22 Ultra లాంటి ఎన్నో గిఫ్ట్స్ ని గెలుచుకోవచ్చు. లింక్ కామెంట్ బాక్స్ లో ఇచ్చేస్తున్నాను. స్టార్ట్ ప్లేయింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. అమ్మా, ఎట్ లాస్ట్ ఈ వర్డ్ మళ్ళీ చెప్పేశాను. అంటే చాలా జరిగాయి, అది మీ అందరికీ ఎలా చెప్పాలి, ఏంటి, ఏమర్థం కాలేదు కొన్ని రోజుల వరకు. అయితే ప్రీవియస్గా నా అకౌంట్, యూట్యూబ్ అకౌంట్ అనేది హ్యాక్ అయింది, అది మీ అందరికీ కూడా తెలుసు. అండ్ మీ అందరికీ తెలియక ముందు నాకు తెలుసు, అది నేను ఎలా ఫేస్ అయ్యాను, ఏంటి, అసలు ఎన్ని జరిగాయి, ఇవన్నీ ఈరోజు బ్లాగ్లో చెప్పేస్తున్నాను. దానివల్ల మీకు కూడా తప్పకుండా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే జాన్ 23rd బేసిక్గా నా ఫ్యూజల్ అవుట్ అయిపోయిన రోజు. బేసిక్గా 10:00 అలాగా నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉండగా సడన్గా నాకు పాపప్ వచ్చింది దాట్ సైన్డ్ అవుట్ అని. నాకు ఇంకా అది చూసి సైన్ అవుట్ అవ్వడం ఏంటి అని అర్థం కాక మళ్ళీ సైన్ ఇన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వచ్చేసింది. దానికి ఇంకా నాకు ఇన్కరెక్ట్ పాస్వర్డ్, ఆ సైన్ అవుట్ అవ్వడం ఏంటి, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ రావడం ఏంటి అని చెప్పి నాకు అర్థం కాలేదు. సరే, రికవరీ మెయిల్ ఐడీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. అవన్నీ కూడా రికవరీ మెయిల్ ఐడీస్ వేరే వస్తున్నాయి. ఇంకా నాకు అర్థమైంది ఆ సెకండ్లో నా అకౌంట్ హ్యాక్ అయింది అని. బట్ ఇదొక బ్లాస్ట్ అనే చెప్పచ్చు. ఆ సిచ్యువేషన్లో, ఆ టైంలో ఇంకా ఏం చేయాలో నాకు తెలీదు. జాన్ నాకు ఎందుకు వచ్చి రాదు నాకు తెలిసి, ఎందుకంటే 2020 జాన్కి మీ అందరికీ తెలుసు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది, అండ్ 2023 జాన్కి యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆ సెకండ్ అయితే నేను ఇంకా ఫ్రీజ్ అయిపోయాను. ఏమవుతుంది అసలు, ఏంటి, మెయిల్ ఐడి చేంజ్ అయిపోవడం ఏంటి, అసలు ఏంటి అని చెప్పి ట్రై చేశాను చేశాను చేశాను, ఏమీ అవ్వలేదు. బట్ అట్ లాస్ట్ నా సైడ్ నుంచి ఏమేం చేయాలి, సైబర్ సెక్యూరిటీలో కంప్లైంట్ ఇచ్చాను, సెక్యూరిటీ సపోర్ట్ సెంటర్కి మెయిల్స్ చేశాను, అన్నీ చేశాను. దాని తర్వాత ట్వీట్లో అంతా చేశాను, అదర్ సోషల్ మీడియాస్లో కూడా ఇన్ఫార్మ్ చేశాను. బట్ మీ అందరికీ అది రీచ్ ఎంతవరకు వెళ్ళిందో నాకైతే తెలీదు. అండ్ హ్యాక్ చేసిన వాళ్ళు నా అకౌంట్లో అన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. నాకు ఇంకా సెకండ్లో ఏం చేయాలో అర్థం కాలేదు. బేసిక్గా రిపోర్ట్స్ నాకు తెలిసినందరు వాళ్ళతో నేను చాలా రిపోర్ట్స్ కూడా పెట్టించాను, అండ్ మీ అందరు కూడా చాలా హెల్ప్ చేశారు. ముందుగా దాని అంతటికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఇంకా ఆ సెకండ్లో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అన్నీ నాకు తెలిసిన సర్కిల్ మొత్తం నేను చేశాను. మేబీ నేను అనుకున్నా సరే కొంచెం సేపు, ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ వల్ల లేదంటే సర్వర్ డౌన్ అవ్వడం వల్ల ఇలా అవుతుంది కదా, లెట్స్ ట్రై అని చెప్పి మళ్ళీ కొంచెం సేపు ఆగి మళ్ళీ చేసి ఆ నైట్ మొత్తం నాకు నిద్రే లేదు బేసిక్గా చెప్పాలంటే. ఇంకా నాకు అది ఎలా
షేర్ చేయాలి, అది నిజంగానే హ్యాక్ అయిందా ఏంటి ఏం తెలీదు. కానీ ఫస్ట్ పోస్ట్ వేరేదేదైతే వచ్చిందో అప్పటి నుంచి నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఎస్ నా అకౌంట్ హ్యాక్ అయిపోయింది అని. దాని తర్వాత నేను ఏం చేయాలో అవన్నీ చేశాను. అట్ లాస్ట్ అన్నీ చేసి 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 అండ్ మీ అందరి సపోర్ట్ చాలా ఉంది. నేను మీ అందరికీ కూడా వేరే వేరే సోషల్ మీడియాస్లో ఇన్ఫార్మ్ చేశాను, సో దాట్ మీ అందరి హెల్ప్ కూడా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. అరౌండ్ లైక్ సండే రెస్పాండ్ అవుతారో లేదో అన్నట్టు నేను పడుకొని ఉన్నాను ఈ స్ట్రెస్లో. సండే మార్నింగ్ అంటే 28th మార్నింగ్ 7:38 ఆ టైంలో మెయిల్ వచ్చింది. నేనైతే మెయిల్ నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ ఏంటి 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 అని చూస్తున్నా. నా అకౌంట్ హ్యాక్ అయినప్పటి నుంచి అసలు ఏమవుతుంది, ఏమైనా రెస్పాన్స్ వస్తుందా ఏంటి అని చూస్తూ ఉన్నాను. ఆ సెకండ్ ఆ మెసేజ్ చూసిన తర్వాత హ్యాపీనెస్ బ్లాస్ట్ అయింది ఒకసారిగా. చాలా డేస్ నుంచి పోస్ట్ అయితే పెట్టట్లేదు, పోస్ట్ పెట్టట్లేదు అనేది మెయిన్ రీజన్ కాదు, కాకపోతే ఒక ఫ్యామిలీని నేను లూజ్ అయిపోయిన లాగా అయిపోయింది. బట్ నాకు ఆ సిచ్యువేషన్లో ఇంకేమీ తోచలేదు. మీ అందరి సపోర్ట్ నాకు పోయింది అంటే నేను ఇంకా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను చెప్పాలంటే. ఇంకా ఏం చేయాలి ఏంటి అనేది కూడా నాకు థాట్స్ రావట్లేదు, నా మైండ్ అంతా మారిపోయింది. ఇంకా చాలా అంటే చాలా అప్సెట్ అయ్యాను. దాని తర్వాత ఒక్కసారి ఆ మెయిల్ ఐడి చూడగానే నా ప్రాణం లేసొచ్చినట్టు అయింది. ఎట్ లాస్ట్ మళ్ళీ నా ఫ్యామిలీ నాకు దొరికింది అనే హ్యాపీనెస్ వచ్చేసింది. అండ్ నేను ఆ మెయిల్ ఐడి త్రూ వెళ్ళి నేను అంతా సపోర్ట్ పెట్టుకొని 2-step అథెంటికేషన్ వెరిఫికేషన్ అన్నీ చేసేసాను. చేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ పెట్టిన పోస్ట్లు స్ట్రైక్స్ అన్నీ మళ్ళీ డిలీట్ చేసుకొని అంతా సెట్ చేసి ఇప్పుడు మీ ముందుకు వచ్చున్నాను అన్నమాట. ఇలాగా ఇది నేను సఫర్ అయింది అండ్ చాలామంది కూడా సఫర్ అవుతున్నారు. నాకు ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు తెలిసింది ఇది నా ఒక్కదానికే కాదు, ప్రీవియస్లీ కూడా జరిగాయి అండ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అంటే మనకి లింక్స్ ప్రెస్ చేయమని లేదంటే మీరు డీటెయిల్స్ ఫిల్ చేయండి మేము సో అండ్ సో ప్లాట్ఫామ్ నుంచి అని చెప్పి వాళ్ళ ప్లాట్ఫామ్ అన్నట్టే మొత్తం A to Z పెట్టేసి వస్తాయన్నమాట. అవి ఏవి నమ్మకండి ప్లీజ్. అవి ఏవి నమ్మినా మీరు లింక్ పైన ప్రెస్ చేసినా కూడా అకౌంట్ హ్యాక్ అయిపోతుంది. అండ్ మెయిల్ ఐడియే కదా, యూట్యూబ్ ఛానల్ పోయిందని ఫీల్ అవుతున్నావా అది ఇది అని కూడా నేను చాలా నెగిటివ్ విన్నాను. బట్ మెయిల్ ఐడి కూడా చిన్న విషయం అయితే కాదు, అది అంత పర్సనల్ థింగ్స్ ఉంటాయి మెయిల్ ఐడిలో. అండ్ అట్ లాస్ట్ నాకైతే దొరికింది. మీరెవ్వరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ అవ్వకూడదు, ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుందో నాకు తెలిసింది కాబట్టి నేను మీ అందరికీ చెప్తే మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్కి వెళ్ళకూడదు అనేసి హెల్ప్ అవుతుంది అనే చెప్తున్నాను. అండ్ ఇవి మెయిన్ అండి. ఒకవేళ ఎవరైనా అకౌంట్ హ్యాక్ అయినా లేదంటే ఏదైనా చిన్న చిన్న చేంజెస్ కనిపించినా కూడా ఇమీడియట్ యాక్షన్ అయితే తీసేసుకోండి. మెయిన్ నేను చెప్పేది ఏంటంటే లింక్స్ కానీ మెయిల్ ఐడీస్ కానీ ఇలా వచ్చినవి నమ్మకండి. అండ్ అంతేకాదు ఒకవేళ ఎవరైనా హ్యాక్ అయిన వాళ్ళు ఉంటే మీరు నా కమెంట్ బాక్స్లో కింద చెప్పేసేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవ్వను. బట్ నాకు ఆ పెయిన్ తెలుసు, నేను ఆ ప్రాసెస్ ఏంటి పోనీ ఎలా రికవరీ చేయాలి ఇవన్నీ అయితే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఎందుకంటే నేను ఆ పెయిన్లోకి వెళ్ళాను కాబట్టి నేను చాలామందికి పింగ్ చేశాను, చాలామంది వ్లాగ్స్ చూశాను, వ్లాగ్స్ చూసి వాళ్ళకి పింగ్ చేయడం జరిగింది. బట్ ఇవన్నీ ఏమో ఎంతవరకు అయ్యింది అండ్ మీ అందరి సపోర్ట్ కూడా చాలా ఉంది. ఇవంతా నేను సపోర్ట్ టీంతో కాంటాక్ట్ అవుతున్నప్పుడు ఇవన్నీ కూడా కంపల్సరీగా హెల్ప్ అవుతాయి. ఎట్ లాస్ట్ నా అకౌంట్ దొరికింది అండ్ మీ అందరి కోసం ఇలాగా చాలా హ్యాపీగా ఉంది. ఎట్ లాస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఎందుకంటే నాకు చాలా పాజిటివ్నెస్ ఇచ్చారు అండ్ ఈ వర్డ్స్ వల్ల నేను చాలా హోప్ బిల్డ్ చేసుకుని నేను ట్రై చేయడం జరిగింది. చాలా అంటే చాలా ట్రై చేసుకుంటూ. అండ్ మీ అందరికీ తెలుసు ట్విట్టర్లో కూడా నన్ను ఫాలో అవుతూ ఉంటుంటారు. ట్విట్టర్లో కూడా చాలా పోస్ట్లు పెట్టేసి చాలా ట్రై చేశాను. ఎట్ లాస్ట్ నా అకౌంట్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలామంది సపోర్ట్ చేశారు, అలాగే మీ పాజిటివ్నెస్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ మీ అందరు కూడా కింద కమెంట్స్లో పెడుతూ ఉన్నారు అక్క మీ అకౌంట్ హ్యాక్ అయింది అని. బట్ నాకు దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, మీ వరకు ఎలా తీసుకొని రావాలి అనేది నాకు ఆ సిచ్యువేషన్లో అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఇన్స్టా కూడా హ్యాక్ అయినప్పుడు చాలా ట్రై చేశాను, బట్ అన్ని పోస్టులు డిలీట్ చేసుకుంటూ మొత్తం కొత్త అకౌంట్ లాగా క్రియేట్ చేసేసి చేశారు. బట్
యూట్యూబ్ హ్యాక్ అయినప్పుడు ఎంత టైంకి రికవర్ అవుతుంది, లేకపోతే ఏంటి, లేకపోతే చాలామంది డేస్లో అన్నారు, చాలామంది అవర్స్లో అన్నారు, చాలామంది మంత్స్లో అన్నారు, అసలు రెస్పాండ్ ఎవ్వరు, మీకు దొరకనే దొరకదు, ఇవన్నీ కూడా చాలా చెప్పారు. బట్ నేను నా ట్రై అనేది, నా హోప్ అనేది వదులుకోకుండా ఉండడానికి కారణం మీరందరే. ఈ ఫ్యామిలీని మళ్ళీ నేను తెచ్చుకోవాలి అనుకున్నాను, నేను తెచ్చేసుకున్నాను. నాకు ఇంకా ఇన్ని రోజులు కామ్గున్నాను కదా, అందుకనే ఇన్ని నిన్ను మాట్లాడేస్తున్నాను. ఒకవేళ మీరెవరైనా ఈ సిచ్యువేషన్కి రీసెంట్ టైమ్స్లో వెళ్తే, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా వచ్చాయి, నేను చాలా సోషల్ మీడియాస్లో నా కోసం నేను ట్రై చేస్తున్నప్పుడు కూడా నేను చాలా విన్నాను దట్ చాలా హ్యాకింగ్ జరుగుతుంది ఈ మధ్య అని. ఇవన్నీ కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు, ప్లీజ్ హ్యాకర్స్ కూడా హ్యాక్ చేయకండి ప్లీజ్. ఎవరి అకౌంట్స్ వాళ్ళకి కావాలంటే మీరే ఇంకొకటి చేసుకోండి, బట్ హ్యాక్ అయితే చేయకండి. ఒకవేళ రీసెంట్ టైమ్స్లో ఎవరైనా వాళ్ళ అకౌంట్ హ్యాక్ అయితే కనుక నేను చెప్పేది ఒకటి, ఫస్ట్ సైబర్ సెక్యూరిటీలో కంప్లైంట్ రేజ్ చేయండి. రేజ్ చేసిన తర్వాత సపోర్ట్ డెస్క్, ఇలాగ చాలా ఉన్నాయి, వాటన్ని ప్రాసెస్ త్రూ చేసుకోండి. ఫస్ట్ అయితే సైబర్ సెక్యూరిటీ కంప్లైంట్ ఇవ్వండి. అలాగే నాకు ఇన్ని చేసేసరికి ఏదైనా 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగులుతుంది అంటారు కదా, అలాగే నేను 10 రాళ్ళు వేసాను, ఏ రాయి తగిలిందో కానీ నా అకౌంట్ అయితే నాకు వచ్చింది. అండ్ మీరు కనుక ఈ సిచ్యువేషన్ ఫేస్ అయితే, నేను చెప్పాను కదా కింద కమెంట్లో నాకు చెప్పేసేయండి, నేను తప్పకుండా చూసి తప్పకుండా మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఇది వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే మీ అందరికీ సపోర్ట్ అవుతుంది అని. అండ్ ఇంకా చాలా 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 ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ ఇప్పటి నుంచి పోస్ట్ అయితే చేసేస్తాను, మిస్ అవ్వకుండా తప్పకుండా చూడాలి అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దుర్గా గాదే.